నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి మంద భానుమతి గారు రచించిన అరుణోదయం ధారావాహిక నుండి ముగింపుని వినేసేద్దామండి. ఆజిమ్ భాయ్, వైవా చాలా బాగా చేశాను. నా రీసెర్చ్కి మెచ్చుకుని ఏ గ్రేడ్ ఇచ్చారు. పేటెంట్ కూడా చేస్తామన్నారు. యూనివర్సిటీలోన్న జాబు కూడా ఆఫర్ చేశారు. కొన్నాళ్ళు చేస్తా భాయ్, ఉత్సాహంగా చెప్తున్నాడు ఆదిల్. ఆజిమ్ చెప్పిన ప్రాజెక్టుకి ఒక వారం ఉంది. కావాలని తనకు ఇంట్రెస్ట్ లేనట్టుగా చిన్నపిల్లాడిలా మాట్లాడాడు. సరే సరే, మన ప్రాజెక్ట్ అయ్యాక చెప్పా కదా, మర్చిపోయావా? ఆజిమ్ ఏమాత్రం ఆదిల్ వైవా మీద ఆసక్తి చూపించలేదు. ఏం చేయాలి బాస్? అడిగాడు ఆదిల్. మనం ఎప్పుడు కలిసే చోట ఎల్లుండి సాయంత్రం 4:00. ఒక చిన్న రిక్వెస్ట్ భాయ్. చెప్పు. ఆజిమ్లో ఇదివరకు ఉన్న ప్రేమంతా ఏమైందో. అదేమిటి భాయ్, నా మీద కోపం వచ్చిందా? నువ్వు మామూలుగా లేవు. నువ్వేమి అననంటే చెప్తాను అన్నాడు ఆదిల్. ఆజిమ్కి తన తప్పు తెలిసి వచ్చింది. ఈ పెద్ద ప్రాజెక్టులో పడి ఆదిల్ సెంటిమెంట్స్ దెబ్బతీయకూడదు. ఈ ప్రాజెక్ట్ అయ్యేసరికి ఎలాగా ఉండడు. ఏం లేదు భాయ్, 4 వెనసలో కొద్దిగా 50 పౌండ్స్ దాచాను. ఇవాళ లండన్ వెళ్ళి అమ్మాయికి ఏదైనా గిఫ్ట్. మా క్లాస్మేట్స్ కూడా వెళ్తున్నారు ఫ్యామిలీస్కి గిఫ్ట్లు కొనడానికి. మేమందరం వెళ్ళి బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్లో ఉండి ఈ 2 రోజులు సైట్ సీయింగ్. ప్లీజ్ భాయ్, కాదనుకు అన్నాడు. ఓస్ ఇంతే కదా, యంగ్ బాయ్, కోరికలు ఉంటాయి, వాడు బొమ్మ కాదు కదా. ఓకే, ఎల్లుండి సరిగ్గా 4:00 వచ్చేస్తా భాయ్, ప్రామిస్. యూకే రాకముందు మాట్లాడినట్టు అన్నాడు. టైం చూశాడు ఆదిల్. 3 అయింది, 6 గంటలో ట్రైన్. 6:00 షికా ఢిల్లీలో ఉండొచ్చు. జ్యువెలరీ షాప్స్ 8:00 మూసేస్తారు. లండన్ వెళ్దామన్న ఇద్దరు ఫ్రెండ్స్కి ఫోన్ చేశాడు. అగర్వాల్ జ్యువెలర్స్, చాలా పెద్ద షాప్. ఇందులో ఏం కొంటావు? ఆదిల్ ఫ్రెండ్స్ ఆశ్చర్యంగా చూశారు. ధగధగా మెరిసిపోతున్న అద్దాలని, అందులో తళతళమంటున్న నగల్ని చూస్తూ, మా మదర్కి చిన్న రింగ్, ఆవిడకి ఎప్పటి నుంచో పెట్టుకోవాలని, అరౌండ్ 100 బక్స్ చెప్పాడు. నువ్వు వెళ్ళి కొనుక్కురా, మేము ఆ పబ్బులో ఉంటాము. ఇంకా చాలా టైం ఉందిలే జ్యువెలరీ కొనడానికి మాకు. నవ్వుకుంటూ వాళ్ళు వెళ్ళిపోయారు. ఆదిల్ని చూడగానే ఒక కుర్రాడు వచ్చేశాడు. ఆదిల్ త్వరగా చూసుకుని ఒక సన్న బ్యాండ్ లాంటిది కొన్నాడు. కౌంటర్ దగ్గర క్యాష్ ఇస్తూ దగ్గర 60 ఏళ్ళు ఉన్న సేఫ్టీని అడిగాడు. రామ్ ప్రసాద్ సాబ్కి ఒక వస్తువు ఇవ్వాలి, అందచేస్తారా అని. క్యాష్ కౌంట్ చేస్తూనే చేయి చాపాడు ఆ సేట్. ఛార్జరు, ల్యాప్టాప్ది, జేబులో ఉన్న ప్యాకెట్ ఇచ్చి ఉంగరం బాక్స్ తీసుకుని ఓపెన్ చేసి చూశాడు ఆదిల్. వెరీ ప్రెట్టీ, అమ్మాయికి తప్పకుండా నచ్చుతుంది అన్నాడు. తల ఊపి తన ల్యాప్టాప్ బ్యాగ్లో ఆదిల్ చూస్తూ ఉండగా ప్యాకెట్ విప్పి ఛార్జర్ను పెట్టాడు సునీల్ అగర్వాల్. అతను ఆ రాత్రికి ఢిల్లీకి వెళ్తున్నాడు కొత్త జ్యువెలరీ తీసుకురావడానికి. ఇది పొజిషన్ ఫైండర్, ఈ సర్కిల్ చూసారా ఎలా కదులుతుందో, ఇద్దరు కంప్యూటర్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఎక్స్పర్ట్స్ వివరిస్తున్నారు జనరల్ లలిత్ షా ఛాంబర్లో. జమ్మూ అండ్ కాశ్మీర్ గవర్నర్ నందగోపాల్, అతని సెక్యూరిటీ చీఫ్ కల్నల్ కరీం ఎదురుగా ఉన్న స్క్రీన్ చూస్తున్నారు. లలిత్ షా కూడా వాచ్ చేస్తున్నారు. ఆ రోజు పొద్దున్నే ఢిల్లీ ఎయిర్పోర్ట్కి స్వయంగా వెళ్ళి సునీల్ తెచ్చిన ఛార్జర్ తీసుకున్నాడు కరీం. దేశ రక్షణ కోసం అగర్వాల్ జ్యువెలర్స్ చేస్తున్న సహాయానికి కృతజ్ఞతలు చెప్పాడు కరీం. అంత మాట ఉన్నది కరీం, దేశ రక్షణకి ఉడతా సాయం చేయగలిగినందుకు హ్యాపీస్. పైగా మీనీ చెప్పాకనో అనటమే అన్నాడు అతను. హ్యాపీస్ అనే మాట మీనీకి పాప దగ్గర నుంచి వచ్చిందన్నమాట. చిరునవ్వు నవ్వాడు కరీం. ఆ రోజు అంత పొద్దున్నే వచ్చిన ఫోన్కి వెంటనే స్పందించారు ఓ రామ్ మీనీ. కరీం గొంతులో ధ్వనిస్తున్న అపాయాన్ని గ్రహించి అతను కోరినట్టుగానే అన్నీ సమకూర్చారు. ఎక్కడి నుంచి చూపిస్తోందది? కరీం అడిగాడు. అతనికి ఎలక్ట్రానిక్స్ కొంచెం తెలుసు. సోర్సు సిగ్నల్ ఇక్కడదే తీసుకున్నారు, ఐ మీన్ ఢిల్లీ శాటిలైట్ సిగ్నల్స్. రిసీవింగ్ తెలియట్లేదు, వెస్ట్కు వెళ్ళిపోతుంది, ఆఫ్ఘనిస్తాన్ దాటి చెప్పాడు ఒక ఆయన. యూకే వరకు వెళ్ళండి, ప్రత్యేకించి లండన్. ఎస్ సార్. లండన్? జూమ్. సెంట్రల్ లండన్? ఇంకా జూమ్. నేమ్స్? హోటల్ సార్. పేరు? అడిగాడు కరీం. జస్ట్ ఏ మూమెంట్ సార్,
సెంట్రల్ లండన్ పెద్దగా జూమ్ చేసి పేర్లు చూశాడు. ఇంటర్ కాంటినెంటల్ సార్, అక్కడే ఆగిపోయింది. అందులో సూట్ నెంబర్ 216 సార్. ఓకే, మీరు మానిటర్ చేస్తూ ఉండండి కంటిన్యూస్గా, నాకు చెప్పకుండా ఎక్కడికి కదలొద్దు. ఇన్నర్ ఛాంబర్లోకి నడిచాడు కరీం. జనరల్ షా, గవర్నర్ నందగోపాల్ అతని వెనకే వెళ్లారు. ఎస్ఓఎస్లో నో ఫార్మాలిటీస్ సార్. చాలా పెద్ద కాన్స్పిరసీ జరుగుతోంది, లండన్లో మన వాళ్ళకు ఫోన్ చేసి కనుక్కుంటా అడిగాడు. జనరల్ తల ఊపాడు. కరీం ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు. 10 నిమిషాలు అయ్యాక, 6 ఉన్నారట సార్ ఆ సూట్లో, ఆదిల్ పేరు మీద బుక్ చేశారట. ఆదిల్ అంటే మన లలిత్ షా. అతనే సార్, నిన్న మీకు చెప్పాం కదా, శాంక్చువరీ ఫైండర్ పంపాడు. ఎస్ఎస్, నో ప్రాబ్లం, ఇదంతా దేనికో కనుక్కోవాలి ముందు అన్నాడు ఆయన. అరే మై గాడ్, అప్పటి వరకు కామ్గా ఉన్న నందగోపాల్ చిన్నగా అరిచాడు. 3 డేస్లో పార్లమెంట్ సెషన్స్ ఉన్నాయి అన్నాడు. ఎస్, అదే టార్గెట్ అయి ఉంటుంది. కమాన్, ప్రధానమంత్రితో అపాయింట్మెంట్ వెంటనే కావాలి. పిఏకి బజర్ ఇచ్చాడు జనరల్ షా. సార్, ఇందులో మా నెప్యూకి. అర్ధోక్తిలో ఆగిపోయాడు కరీం. మీరే దగ్గరుండి చూసుకోండి అటాక్ ఆపరేషన్, నో వన్ విల్ ఇంటర్ఫియర్. నేను ఆర్డర్స్ తెస్తాను. కరీం నందు గట్టిగా నిట్టూర్చారు. ఇండియానా అజీం భాయ్, నన్ను గుర్తుపట్టేస్తారు. కాశ్మీర్ వెళ్ళాను కదా, ఈసారికి నన్ను వదిలేయండి. యూనివర్సిటీలో కూడా ఆదిల్, నేను కూడా ఉంటాను కదా నీతో పాటు, నిన్నెవరూ గుర్తుపట్టరు. అది కాశ్మీర్, ఇది ఢిల్లీ అన్నాడు ఆజిమ్. షేవ్ చేసేస్తే సరి, ఎవరికి తెలియదు అన్నాడు ఒక అనుచరుడు. స్వచ్ఛమైన ముసల్మాను నేను, షేవా నెవర్. మాట్లాడుతూ ఉంటే ఆదిల్ కంఠం వణుకుతోంది, మొహం ఎర్రగా అయిపోయింది. వద్దులే ఆదిల్, అందరం ఒక దగ్గరే ఉందాం సరేనా, నువ్వక్కడివి ఉంటే కదా ప్రాబ్లం. ఆజిమ్ గొంతులో విసుగు కనిపించి కిక్కురు మనకుండా కూర్చున్నాడు ఆదిల్. బల్ల మీద పరిచిన మ్యాప్ చూస్తూ ఆజిమ్ మొహంలో కదలికల్లో టెన్షన్. అతి పెద్ద మిషన్ అతని కెరియర్లో, ఇందులో సక్సెస్ అయితే ఇంకా మిషన్స్ ప్లాన్ చేయక్కర్లేదు. ఆస్ట్రేలియా పక్కన ఒక ద్వీపం గిఫ్ట్ ఇస్తానన్నాడు చీఫ్. అక్కడ హాయిగా అమ్మాయిలు, బీర్, బీచ్ స్నానాలు, మసాజులు. ఓహ్, శరీరంలోని రక్తం అంతా మొహంలోకి వచ్చేసింది తలుచుకుంటుంటేనే. మనమందరం ఈ హోటల్లో ఉంటాము. తాజ్మహల్ హోటల్ పేరు చూస్తూనే సంతోషం ఆజిమ్లో. ముంబైలో జరిగింది ఇంకా అతనికి ఒక మధుర జ్ఞాపకం. ఇక్కడ నుండి ఈ టైంలో బయటకు వస్తాము, 3 బ్యాచెస్గా విడిపోతాం. నేను ఇక్కడ కారులో వెయిట్ చేస్తూ ఉంటాను. ఆదిల్ జహంగీర్ బైక్ మీద స్పీడ్గా లోపలికి వెళ్ళి పని ముగించుకుని వచ్చేస్తారు. మిగిలిన 2 హోటల్లో ఉంటారు బ్యాకప్గా. ఇది ఫెయిల్ అయితే నెక్స్ట్ డే వీళ్ళు, ఆజిమ్ చెప్తున్నాడు. ఆదిల్ కళ్ళు పెద్దవ చేసుకుని వింటున్నాడు. ఇంత ఘోరమైన ప్లానా? కరీం అంకుల్, నేను పంపిన డివైజ్ పనిచేస్తోందా? షాప్ అతను ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యాను. అల్లా అనుకున్నాడు. మనసులో అనుకుంటున్నది విన్నట్లుగా, ఏమంటున్నావు ఆదిల్, భయం వేస్తోందా అన్నాడు ఆజిమ్. అబ్బే లేదు ఆజిమ్ భాయ్, జీహాది ప్రతిజ్ఞ పట్టినప్పుడే భయం పారిపోయింది. ఇంత మంచి ప్లాన్ అన్నాడు. నాదే, 2 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నా నీకోసం. అరే ఇంత సింపుల్ కామ్ కోసం 2 సార్లు ఎందుకు వెయిటింగ్ భాయ్? చెప్తే నేను కాశ్మీర్ వెళ్ళినప్పుడే. ఆదిల్ నిర్లక్ష్యంగా అంటూ ఉంటే నవ్వాడు ఆజిమ్. అందుకే ఆగాను, నీకు ఇంకా మెచ్యూరిటీ రాలేదు చూడు. పైగా మనకు పరిస్థితులు కూడా అనుకూలించాలి కదా. లైక్ జనం పాతను మర్చిపోయి పీస్ఫుల్గా ఉండాలి, ప్రభుత్వం కూడా ఆరామ్గా ఉండాలి, పైగా మీకు కూడా కొంత గ్యాప్ ఇవ్వాలి, కాళ్లల్లో చేతుల్లో బలం రావాలి. దానికి 23 దాటితేనే కానీ రాదు. సో నవ్ యు ఆర్ రైట్. బైక్ స్పీడ్గా నడపగలవా అడిగాడు. అదెంత పని భాయ్, ఆ మధ్యన ఇక్కడ నుంచి మా హాస్టల్కి 1 గంటలో వెళ్ళిపోయాను. మామూలుగా అయితే 2 అవర్స్ పడుతుంది, నిర్లక్ష్యంగా అన్నాడు ఆదిల్. వెరీ గుడ్, మనం రేపే బయలుదేరుతున్నాం, పాస్పోర్ట్స్ అవి రెడీ కదా. స్క్రీన్ ముందు కూర్చుని కునికిపాట్లు పాడుతున్న వాళ్ళు ఉలికిపడి లేచారు. స్క్రీన్ మీద సర్కిల్ కదులుతోంది. సార్ గట్టిగా అరిచాడు. ఎలక్ట్రానిక్స్ జనరల్ షా టేబుల్ మీద ఢిల్లీ మ్యాప్ క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్న కరీం తాలెత్తాడు. లండన్ నుంచి కదిలింది సార్, అతను చెప్పాడు. కరీం ఊహిస్తూనే ఉన్నాడు. అదే టైంకి ఇండియా వచ్చే విమానాలు బయలుదేరాయి. గడియారం చూశాడు, 7 అయ్యింది.
అంటే తెల్లవారుజామున 3 ఢిల్లీ వస్తున్నారు. ఎవరెవరో ఎంతమందో. అదే నందుకి లలిత్ షాకి రిపోర్ట్ చేశాడు కార్యం. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇంటికి వెళ్ళిరండి, ఇక్కడుండి చేసేదేమీ లేదు, ఎలక్ట్రానిక్స్ని వెళ్ళమన్నాడు. కరీం అక్కడికి భోజనము బట్టలు తెప్పించుకున్నాడు. కార్త్యాయని గంటకు ఒకసారి కనుక్కుంటూనే ఉంది. పదవుతూ ఉండగా పడ కుర్చీలో కూర్చుని కళ్ళు మూసుకున్నాడు. అనుకున్నట్టుగానే ఆ సర్కిల్ ఇండియా వస్తుంది. కరీం ఎయిర్పోర్ట్కి వెళ్తున్నావా? 2:30కి నందగోపాల్ ఫోన్ చేశాడు. ఒక బెటాలియన్ కరీం ఆర్డర్స్ తీసుకోవడానికి రెడీగా ఉంది. ప్రధానమంత్రి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. లేదు సార్, నేను వెళ్తే నన్ను చూస్తే ఉదయమోహన్ చేంజ్ అవ్వచ్చు, అది డేంజరస్ అన్నాడు కరీం. రాకపోతే మనం డివైజ్ కనిపెట్టలేదనుకుంటాడేమో, కానీ ఉదయం అంత చైల్డిష్గా ఉంటాడనుకోను, నువ్వే వెళ్ళు చెప్పాడు ఆయన. ఎస్ సార్. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగుతూనే ఆదిల్ నలుదిక్కులా చూడసాగాడు. ఆదిల్ అలా చూడకు, నిన్నెవరూ గుర్తుపట్టర్లే. ఆజిమ్ పక్కకొచ్చి గొడిగాడు. నేను నీ వెనకే ఉంటాను భాయ్, మిషన్లో పోయినా పర్వాలేదు కానీ పట్టుపట్ట నాకు ఇష్టం లేదు అన్నాడు ఆదిల్ గొణుగుతూ. షటప్ ఆదిల్, కఠినంగానే ముందుకు నడిచాడు ఆజిమ్. వెనకే ఆదిల్, జహంగీర్, మిగిలిన 3. ఎందుకు వస్తున్నారు? ఆదిల్ని ఆజిమ్ని అడిగాడు అక్కడ ఆఫీసర్. ఇద్దరిద్దరు ఒక లైన్లో నించున్నారు ఇమ్మిగ్రేషన్ దగ్గర. సైట్ సీయింగ్, మా భాయి వచ్చి బాగుంటుందని చెప్పాడు, అందుకని మేము కూడా. ఆఫీసర్ 1 వీసాకు ఉద్దేశం పంపేశాడు. అందరూ లైన్లో నుంచి బయటకు వచ్చాక కలిశారు. కస్టమ్స్ దగ్గర కరీం నిల్చున్నాడు వాళ్ళ యూనిఫామ్ వేసుకుని. బ్యాగులన్నింటినీ బెల్ట్లో నుంచి పోనిమ్మన్నాడు. ఆదిల్ బ్యాక్ ప్యాక్ బెల్ట్లో నుంచి రాగానే 1 అంటూ అతన్ని పక్కకు తీసుకువెళ్ళాడు. గోల్డ్ ఉందా ఇందులో అని గట్టిగా అడుగుతూ బ్యాక్ ప్యాక్ జిప్స్ తీయించాడు. ఆదిల్ మొహంలో ఏ భావము కనిపించకుండా తీస్తున్నాడు. మనసులో చాలా సంతోషంగా ఉన్నా. మేము ఫాలో అవుతున్నాం, టైం చూసుకుని వస్తాం నెమ్మదిగా అంటూ ఏంటిది గట్టిగా అరిచాడు ఉంగరం ఉన్న బాక్స్ తీసి. స్మాల్ రింగ్ సార్, మా అమ్మీకి అన్నాడు ఆదిల్. పార్లమెంటు సెషన్ మొదలైంది. మంత్రులు, అపోజిషన్ లీడర్లు ఒక్కొక్కళ్ళే వచ్చి వారి సీట్లలో కూర్చున్నారు. ఎప్పట్లాగానే టైట్ సెక్యూరిటీ, బయట లోపల అంతా హడావుడి. తాజ్మహల్ హోటల్లో ఆజిమ్ గదిలో సమావేశమయ్యారు అందరూ. మళ్ళీ ఓసారి ప్లాన్ చూసుకున్నారు. బ్రేక్ఫాస్ట్ గదిగా తెమ్మని ఆర్డర్ ఇచ్చారు. అందరి ముఖాల్లోనూ టెన్షన్. ఆదిల్ పిడికిళ్ళు మూసి తెరిచి అటు ఇటు తిరుగుతున్నాడు. ఏమవుతుంది? ఆజిమ్ తమకు చెప్పినట్టే చేస్తాడని లేదు. గదంతా ఓసారి చూశాడు. అంతా తళతళ మెరిసిపోతుంది. కిటికీ దగ్గరికి వెళ్ళి తెర కొద్దిగా తీసి చూశాడు. రోడ్డు మీద కార్లు, స్కూటర్లు నడిచి వెళ్లేవాళ్ళు. కోలాహలం మొదలైంది. ఆజిమ్ ఇక్కడ బాంబు బ్లాస్ట్ ప్లాన్ చేశాడా? అమాయకంగా రోడ్ల మీద తిరుగుతున్న వాళ్ళు, హోటల్లో ఉన్న దేశ విదేశీయులు. ఒక ధైర్యం ఏమిటంటే వచ్చినప్పటి నుంచి ఒక్క ఫోను రాలేదు. ఆజిమ్ని ఎవరూ కలవలేదు. అంతా ముందే అరేంజ్ చేసుకుని ఉండొచ్చు కూడా. ఇద్దరిని ఇక్కడే ఉండమన్నాడు. వాళ్ళేం చేస్తారో తెలియదు. వాళ్ళు బ్యాకప్ కాదు, వాళ్ళకేదో పని చెప్పే ఉంటాడు. కరీం అంకుల్ ఇంకా రారే. డోర్ బెల్ మోగింది. చైన్ వేసి తలుపు తీసి చూశాడు జహంగీర్. ఇద్దరు బేరర్స్ బ్రేక్ఫాస్ట్ బండి తోసుకుంటూ వచ్చారు. వారి కేసి ఓసారి చూసి ఆజిమ్ జేబులోంచి ఫోన్ తీశాడు. ఆదిల్కి టెన్షన్తో తల పగిలిపోతుందేమో అనిపిస్తోంది. ఆజిమ్ ఫోన్ తీశాడంటే లోపలికి రాబోతున్న బండిని బయటకు లాగేసి 2 తుపాకీలు పట్టుకుని కరీం లోపలికి వచ్చాడు. వెనకే 10 కమాండోలు, అందరి చేతుల్లోని పిస్టల్స్. తలుపు వేసేసి హ్యాండ్స్ అప్ అంటూ ఒక్కొక్కడి దగ్గర ఇద్దరు నిల్చుని చేతులు వెనక్కు నెట్టి బేడీలు వేశారు. ఆజిమ్ తెల్లపై చూస్తూ ఉండగా ఆదిల్ గట్టిగా గింజుకుంటూ అరుపులు మొదలుపెట్టాడు. ఎడం చేతిలో పిస్టల్తో ఆదిల్ గుండెల్లోకి సూటిగా కాల్చాడు కరీం. ఆజిమ్ నో నో అని అరుస్తున్నాడు. బొక్కబోర్లా పడిపోయాడు ఆదిల్. అతని కింద నుంచి రక్తం ధారగా వస్తోంది. మర్నాడు పేపర్లో, టీవీల్లో అంతా అవే వార్తలు. పార్లమెంటు మీద టెర్రరిస్టులు చేయబోయిన దాడి భగ్నం, 5 టెర్రరిస్టుల అరెస్టు, కాల్పుల్లో 1 మరణం. ఆదిల్ ఫోటో పక్క నుంచి వేశారు. మొహం సగం గడ్డంతో, సగం నుదురు మీదకొచ్చిన టోపీతో మూసుకుపోయింది. 4 తర్వాత గంగలకుర్ర అగ్రహారంలో ముందింటి అరుగు మీద దొర, విస్సు, లక్ష్మణుడు కూర్చున్నారు మఠం వేసుకుని.
దొరకు అంతకు ముందు రోజే సహస్ర చంద్ర దర్శనం పండుగ చేశారు అందరూ కలిసి. అగ్రహారంలో ఎవరూ వంటళ్ళలోకి వెళ్ళలేదు. కాఫీల దగ్గర నుండి వీరభద్రంగారింట్లోనే ఇల్లంతా తోరణాలు దీపాలతో వెలిగిపోతోంది. కొత్తగా వేసిన రంగుల వాసన ఇంచుమించు కొత్తిల్లులా చేశారు. పిల్లలందరూ మధ్య పెరట్లో ఆకాశంలోకి చూస్తున్నారు. పెద్ద తారాజుబ వదిలాడు రాంపండు. బోలెడు నక్షత్రాలు జలజల రాలుతున్నాయి. రండి రండి, అక్షంతులు వేయాలి, సంబరం బాగానే ఉంది. పార్వతి కొంగు దూపుకుంటూ వచ్చింది కటకటాల్లోంచి. వెనకే గీతా లక్ష్మి. బావగారు క్షమించాలి ఆలస్యంగా వస్తున్నందుకు. స్వామీజీ కంట్రీ వైడ్ ట్రైనింగ్ పెట్టారు ఋషికేశ్లోనే, అందుకని లేట్ అయింది. కృష్ణస్వరూపు సంగీత వచ్చారు. రండి రండి, ఈ సమయానికే వచ్చారు అంటూ పార్వతి సంగీతను లోపలికి తీసుకువెళ్ళింది కొద్దిగా వంగి నడుస్తూ. అప్పుడే పెళ్లి కొడుకును అలంకరించి పారాణి పెట్టడం పూర్తి చేసింది కాత్యాయిని. రామ ఎంతకీ లొంగని ఉంగరాల జుట్టు దూగుతోంది. చిన్ని స్వీటీ వచ్చి 3 రోజులైంది. అమ్మమ్మ అంటూ సంగీతను గట్టిగా కౌగులించుకొని కాళ్లకు వంగి దండం పెట్టాడు ఉదయ్. పచ్చని పసిమి ఛాయ అప్పుడే గీసుకున్న గడ్డంతో, నుదుట తిలకం నామంతో, బొగ్గన చుక్కతో శ్రీకృష్ణుడు ఇలా మెరిసిపోతున్నాడు ఉదయ్. కాకపోతే కృష్ణుడిది నీల మేఘఛాయ. మర్నాడే ఉదయ్ పెళ్లి రాజమండ్రిలో. చల్లా రామచంద్రరావు గారని పెద్ద లాయర్ ఆయన మనవరాలు ఇస్తున్నారు. అబ్బబ్బా ఉండరా బాబు, నలిపేశావు, ముద్దుగా విసుక్కుంది సంగీత మనవణ్ణి. పార్వతి కొంచెం దూరం నుంచి చూస్తోంది ప్రసాద్కు ప్రతిరూపంలో ఉన్న ఉదయ్ని. రెహమాన్, ఫాతిమా, వారి బంధువులు 15 మంది రాజమండ్రి వచ్చేస్తామన్నారు. చండీగఢ్ నుంచి ఇస్మాయిల్ కూడా భార్య పిల్లలతో వస్తున్నాడు. జైపూర్ నుండి అగర్వాల్స్ అందరూ వస్తున్నారు. ఎప్పుడో సునీల్ పెళ్లికొచ్చారు వాళ్ళు ఆంధ్ర. వాళ్ళు రాజమండ్రికే వస్తున్నారు. అంతా సత్యనారాయణ స్వామి వ్రతానికి అగ్రహారం వస్తామన్నారు. భోజనాలు అయ్యాక ఉదయ్ వీరభద్రం గారి పందిరి మంచం మీద పడుకున్నాడు. ఏదో పని మీద అక్కడికి వచ్చిన కాచ్యాయిని చూసింది. ఉదయ్ ఆందోళనగా పిలిచింది. ఉదయ్ కళ్ళల్లో నుంచి కన్నీళ్లు కారిపోతున్నాయి నిశ్శబ్దంగా. అక్కా, లేచి తలగడ కానుకొని కూర్చున్నాడు ఉదయ్. కేటీ, నా డిన్నర్ డ్రెస్ ఎక్కడుంది? ఎంత వెతికినా కనపడలేదు. లోపలికి వచ్చిన కరీం ఉదయ్ స్థితి చూసి తలిపేశాడు. ఏమిట్రా ఇందుకు అలా ఉన్నావు? అంతా ఒక పీడకలు అనుకున్నాం కదా. కరీం ఉదయ్ పక్కన కూర్చుని చేయి పట్టుకుని నిమురుతున్నాడు. అంతా పీడకల కాదక్క, అమ్మి వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు ఉదయ్. కాత్యాయని ఏం చేయాలో అర్థం కాక కరీంను చూసింది. ఏం పర్వాలేదు, కాసేపు ఏడవు నెయ్యి అన్నట్టు సైగ చేశాడు కరీం. ఏం చేస్తాం ఉదయ్, శ్రీకృష్ణుడు అంతటి వాడికే తప్పలేదు. ఇది మరొక యశోదమ్మ కథ. అలాంటి తల్లుల్ని చూస్తూ ఊరుకోవటమే మనం చేయగలిగింది చెప్పాడు. షాబానాకి ఆదిల్ బేట బ్రతికే ఉన్నాడు, డబ్బు పంపుతున్నాడు కదా. ఎప్పుడో వచ్చి అమ్మి రోటీ అంటాడు. చదువు రాక టీవీ చూడక బ్రతికిపోయింది. అక్కా చెల్లెళ్ళిద్దరూ స్వెట్టర్లు అల్లుకుంటూ చిన్ననాటి కబుర్లు చెప్పుకుంటూ ఇంటికొచ్చిన అరుణోదయం అమ్మాయిలతో కాలక్షేపం చేస్తున్నారు. వారికి కావలసిన డబ్బు ఉదయిస్తున్నాడు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా. కరీం కాల్చిన ఫేక్ తుపాకీ గోండు ఆదిల్ హృదయాన్ని మెత్తగా తాకుతూనే ఎర్రని ద్రవాన్ని బయటకు విదిల్చింది. గ్రహించిన ఆదిల్ కింద పడిపోయాడు. అంబులెన్స్లో ఆర్మీ హాస్పిటల్కి తీసుకువెళ్ళి పిరుదులో ఉన్న చిప్పు తీయించేశాడు కరీం. వెంటనే కాశ్మీర్ గవర్నర్ జనరల్ షాల సమక్షంలో గుడ్డ కప్పి ప్రెస్ వాళ్ళకి, టీవీ వాళ్ళకి చూపించి మార్చురికి తీసుకెళ్లిపోయారు. అక్కడి నుండి ఉదయ్ బయటకు వచ్చాడు. నున్నటి గడ్డం, ఆకుపచ్చ టోపీ, హాస్పిటల్ పనివాడి వేషంలో. లక్ష్మణుడు, లక్ష్మి ఢిల్లీలోనే ఉంటున్నారు. అగ్రహారంలో అందరూ చెప్పుకుంటున్నారు దొరగారి మనవడు ఎప్పుడో తప్పిపోయినవాడు, లండన్లో ఎవరి దగ్గరో పెరిగి ఇంటికొచ్చాడని, కాత్యాయిని వాళ్ళకు అనుకోకుండా కనిపించాడని. వాడే అరుణోదయ్. ఉదయ్ ముత్తాతగారి ఇల్లు కొనేసి అంతా బాగు చేయించాడు. అందరి పొలాలు కౌలు వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని తనే వ్యవసాయం చేస్తున్నాడు ఇంకా ఆధునిక పద్ధతులతో. లండన్లో చదివేట మరి, డిగ్రీ ఆదిల్ పేరు మీద ఉంటేనే విజ్ఞానం ఉదయపురలోనే ఉంది. ఇప్పుడు అరుణోదయానికి దేశాల వారీగా వేరు చేస్తూ మెయిల్స్ చూడటానికి, మానిటర్ చేయటానికి, మనీ మేనేజ్ చేయటానికి 100 మంది పనిచేస్తున్నారు. అక్క, ఇంకొక 5 ఏళ్లలో టెర్రరిజం పేరు వినిపించదు. అందరం మా మర్దులోగం ఏం చేస్తున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో కనిపెట్టి ఉంటున్నాము. ప్రతి నిమిషం తెలియాల్సిందే.
లేదంటే నో ఫుడ్ నో బెడ్. వేల మంది లక్షల మంది ఆడవాళ్ళు మెయిల్స్. కాత్యాయని ఇప్పుడు వారందరికీ అక్కే వయసుతో నిమిత్తం లేకుండా వారే భగవంతుడి అవతారాలు, వేల వేల అవతారాలు. ఆ రోజు టీవీలో వస్తున్న వార్త విని భోజనాలు చేస్తున్న పెళ్లివారందరూ అలాగే ఉండిపోయారు. పాకిస్తాన్ 25 ఉగ్రవాద సంస్థలను అణిచివేయడానికి నిశ్చయించింది. ఉదయ్ పెళ్లికూతురితో ఏదో మాట్లాడుతూ బిజీగా ఉన్నాడు. నిజమే అని ఆశిద్దాం అంది కాత్యాయని కార్యంతో. నవల సమాప్తం. ప్రియ సఖులు, మీకు ఈ నవల నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.